చాలా బాగుపించింది. ఎమోషన్ ఫస్ట్ నుంచి ఈవెంట్తో నేను నటించిన నాకే కొంచెం ఇంకా హై ఎమోషన్ వెరీ గుడ్ వాజ్ చెప్పాలి. అలాగే మీ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం మా రఘు కొంచెం టైటిల్ రోల్ చేసిన సినిమా చూసా. చాలా సిన్సియర్ అటెంప్ట్. నాకైతే ఇది చిన్నప్పుడు జరిగిన కథ అని అర్థమైంది. డెఫినెట్గా రియల్ లైఫ్ స్టోరీస్ని స్క్రీన్ మీద చూసినప్పుడు నేను చిన్న ఎమోషన్ బాగుపడింది అనిపించింది. సునీల్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. ఇదే ఫస్ట్ మూవీయా? అలాగే మీ కోయా కృష్ణ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అలాగే మూవీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ యాక్ట్ చేశారు వాళ్ళతో లైక్ మూవీస్ చూసాను చాలా బాగుంది. ఈ మూవీ నా ఉద్దేశ ప్రకారము కొండపల్లి సీతారామయ్య గారి ఇన్స్పిరేషన్తో తీసిన మూవీ. ఇంతకుముందు మూవీలో మనం తండ్రి పట్ల కొడుకు ప్రేమను చూపించారు. ఈ సినిమాలో కొడుకు పట్ల తండ్రి ప్రేమ చూపించారు. చాలా బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఎక్సలెంట్ మూవీ. మొదటి నుంచి చివరి వరకు చాలా ఒక ఇంటెన్సిటీతో చూపించారు. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. తప్ప అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ. నేను ఒక ఫిల్మ్ మేకర్ని. సినిమా చూస్తున్నంతసేపు ఒక ఫిల్మ్ మేకర్గా అనే అంశాన్ని మనం మర్చిపోయాం. ఎందుకంటే హార్ట్ఫుల్గా మూవీని ఆడియన్గా చూసి చాలా హార్ట్ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే జనరల్లీ మనం వింటూ ఉంటాం, మనం రాస్తుంటాం, ఏ అబ్బాయికైనా వాడికి ఫాదర్ అయ్యాకనే అతని వాల్యూ తెలుస్తాయి అంటారు కదా. సో అలాంటిది సినిమా చూస్తున్నంతసేపు నిజంగా చాలా ప్రౌడ్గా అనిపించింది. సునీల్ కుమార్ రెడ్డి గారు ఏం చేసినా దాంట్లో ఒక డిఫరెంట్ ఉంటుంది. సో దాంతోపాటు మన చెదలవాడ గారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం చాలా హ్యాపీ, చాలా బాగుంది. సినిమా జూలై 8 ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయాలి. అండ్ ఎంకరేజ్ కూడా కాదు, ఇలాంటి స్టోరీస్ మనం వింటూ ఉంటాం, మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫీల్ని అనుభవించడానికి ఈ సినిమా మా నాన్న నక్సలైట్లో కూడా నేను చిన్న క్యారెక్టర్ చేయడం అదృష్టం. సినిమా మొదటి నుంచి ఏదో దేశం కోసం పెద్ద సమాజాన్ని తెలుద్దామని పిల్లలకి ప్రారంభమైపోయింది. నక్సలిజం వాళ్ళ ఫ్యామిలీ ఆదాయాలను కళ్ళం కట్టినట్టు చూపించారు. నక్సలైట్లు ఇచ్చారు వాళ్ళ పిల్లలు పడుతున్న బాధలు కాకుండా దేశం కోసం నక్సలైట్ వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిజంగా నక్సలిజం బ్యాక్గ్రౌండ్తో నడుస్తున్న సినిమాలు అనేవి డిఫరెంట్గా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో మంచి వేషం చేసినారు. ప్లీజ్ దయచేసి థియేటర్లో వచ్చి సినిమాను ఆశ్రయించండి. మరిన్ని మంచి సినిమాలు రావడానికి బాధపడి. నమస్తే, నా పేరు సుధీర్. నేను ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చాలా చక్కగా ఉంది. నాకు మా నాన్న గుర్తించారు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ మా నాన్న చనిపోయారు. మా నాన్న గుర్తించారు సినిమా చాలా బాగుంది. పాజిటివ్ సన్ ఎలిమెంట్ చాలా బాగా తీసింది. చాలా అంటే చాలా ప్రతి తండ్రికి అంటే ఆర్థికంగానో లేకపోతే వేరే విధంగానో ఇబ్బంది పడే ప్రతి తండ్రి కథ ఇది. ఆ నాన్న మిస్ అయ్యే ప్రతి కొడుకు కథ. తండ్రి మీద ప్యాషన్ ఉన్న ఇష్టం ఉన్న ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు. బట్ అందరు కలిసి చూడాల్సిన సినిమా చాలా చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, లొకేషన్ బాగుంది, కెమెరా వర్క్ అది బాగుంది.
చాలా బాగుంది. తండ్రి మీద గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా. కొత్త ఆర్టిస్టులు అందరూ బాగా చేస్తారు. కృష్ణ కుర్తులు అందరూ కొట్టేశాడు చాలా బాగా చేశాడు. మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ.